కడప జిల్లా రాజంపేట మండలంలో వరదలతో నష్టపోయిన బాధితులకు పుల్లంపేట మండలం సర్పంచులు ఎంపీటీసీలు ఆపనహస్తం అందజేశారు. మందపల్లి పులపుత్తూరు గ్రామ ప్రజలకు తమ వంతు సాయంగా 150 మంచాలు, 150 గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు, 150 వాటర్ క్యాన్లను ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకపేటి అమర్నాథ్ రెడ్డి ద్వారా అందజేశారు. ఎలాంటి సాయం చేయకుండా విపక్షాలు విమర్శలకే పరిమితమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగవ మండపంలో కొలపుతూరు రాజవాడ రంగతోవాడ వరదల్లో చిక్కుకుని వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులన్నీ నిరాశ అయిందన్న మా మండలం తరఫున ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, తెలుగు సిబ్బంది, అందరూ అధికారులందరూ ఎంపీటీసీలు మరియు సర్పంచులు వారి వంతు సహాయ సహకారాలతో ఈరోజు మందపల్లి గ్రామంలో 150 గ్యాస్ కనెక్షన్లు, 150 మంచాలు, 150 వాటర్ క్యాన్లు ఇవ్వడం జరిగింది. పొలపుతూరు గ్రామంలో ఇవ్వడం జరిగింది. కానీ ఎవరి ముందు వాళ్ళు సహాయం చేయలేటువంటి వచ్చినప్పుడు ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలను సంబంధించిన లీడర్స్కి చెప్పి ఫలాని వారికి ఫలాని వాళ్లకు జరగలేదని చెప్పడంలో తప్పులేదు. కానీ విమర్శించడమే పార్టీని పరమార్థంగా పెట్టుకొని ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వకుండా, గింజె బీము ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 పార్టీల వాళ్ళు అటు తెలుగుదేశం అయితేనేమి, అటు జనసేన అయితేనేమి, అట్ట బీజేపీ అయితేనేమి విమర్శించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఓకేనా? ఓకే.